रिपोर्टे सुनाओ। అన్ని స్థాయిలో ఉన్నాయండి మాకు ఎలా ఉంటుంది దగ్గర రావాలి అందరూ ముందుకు రావాలి మనకి గంజాయి దొరకడం జరిగింది మెయిన్ బుకీస్ ఇది ప్రధాన బుకీస్ మిగిలిన వాళ్ళంతా కూడా సబ్ బుకీస్ ఐడెంటిఫై చేశాము ఇక్కడ ఉన్న వాళ్ళతో 9 మంది ఇందులో ఇంక్లూడింగ్ కృష్ణ సింగ్ ఇతనే కృష్ణ సింగ్ ఈ కృష్ణ సింగ్ తో సహా 9 మంది ప్రధాన బుకీల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అంతేకాకుండా అదర్ బుకీస్ మిగిలిన వాళ్ళంతా కూడా అనుకోకుండా వాళ్ళ దగ్గర గంజాయి కూడా లభించింది ఇది ఆల్రెడీ వాళ్ళ దాంట్లో ఉంది అంతేకాకుండా వాళ్ళ కార్లో కూడా సీజ్ చేశాము గోల్డ్ 27.5 కాసుల అన్ని రకాల వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో బెట్టింగ్ పై దాడుల్లో 21 చోట్ల కేసులు పెట్టి మొత్తం 115 మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ 115 మందిలో సుమారుగా 30 మంది బుకీలు గాను సబ్ బుకీలు గాను ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు ఇందులో ఒక 15 మంది అత్యంత కీలకంగా భారీ ఎత్తున బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు 9 మందిని అందులో అరెస్ట్ చేయడం జరిగింది కొంతమంది అబ్స్కాండింగ్ ఉన్నారు మిగిలిన వాళ్ళు పంటర్స్ గాను అసిస్టెంట్లు గాను ఫైనాన్షియర్స్ గాను పనిచేస్తున్నారు సో ఈ 115 మంది కాక మరింత మందిని త్వరలో అరెస్ట్ చేస్తాము చాలామంది అబ్స్కాండింగ్ ఉన్నారు ఇందులో భాగంగా సీజర్స్లో 44 లక్షల రూపాయల పైన క్యాష్ 27 కాసుల బంగారం 27.5 కాసుల బంగారం 3 బెట్టింగ్ నిర్వహించే కమ్యూనికేటర్స్ 90 పైగా సెల్ ఫోన్లు 10 ల్యాప్టాప్లు 3 కార్లు సీజ్ చేసుకోవడం జరిగింది టోటల్ జిల్లాలో ఉన్న మ్యాక్సిమం క్రికెట్ బుకీస్లో ఇంపార్టెంట్ అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా కొంతమంది అబ్స్కానింగ్ ఉన్నారు బుకీస్ కానీ సబ్ బుకీస్ కానీ పంటర్స్ కానీ వీళ్ళకి అనేక రకాలుగా సహాయం చేస్తున్న వాళ్ళు కానీ మరింతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఇది జిల్లా వ్యాప్తంగా ఈ రైడ్స్ జరిగిన్నాయి 20 చోట్ల మొత్తం 20 FIR వేయడం జరిగింది ఇందులో మొత్తం అరెస్టులు 115 వాళ్ళు చేసిన దాన్ని బట్టి అండి కొంతమంది ఇందులో కొంతమంది దగ్గర గంజాయి కూడా దొరకడం జరిగింది సో వారిపై క్రికెట్ బుకింగ్తో పాటుగా గంజాయి కేసు కూడా నమోదు చేయడం జరిగింది అలాగే కొంతమంది పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు పోలీసులపై అసాల్ట్ కోసం ట్రై చేశారు వారిపై అసాల్ట్ కేసెస్ కూడా బుక్ చేయడం జరిగింది అట్లాగే కొంతమంది సింపుల్గా పంటర్స్ కానీ ఎవరైతే జస్ట్ గేమ్ ఆడుతూ దొరుకుతున్నారో వాళ్ళ మీద బుకింగ్ యాక్ట్ మన గేమింగ్ యాక్ట్ 3 అండ్ 4 సెక్షన్స్ కింద కేసులు నమోదు చేయడం జరిగింది ఇందులో 115 మంది ప్రొడ్యూస్ చేయలేం కాబట్టి సుమారుగా ఒక 25 మంది ఇంపార్టెంట్ బుకీస్ సబ్ బుకీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అంటే ఇందులో ఇంతవరకు ఎంక్వైరీ అనేది మేము స్టార్ట్ చేశాము అనేక మీడియా రిపోర్ట్స్ని వల్ల కానీ వేరే కారణాల వల్ల కానీ ఎవరికైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో వారి మీద ఎంక్వైరీస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో కొంతమందిని ఆల్రెడీ విఆర్లోకి తీసుకోవడం జరిగింది ఎంక్వైరీ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత వీరి మీద పూర్తిగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది వీరే కాకుండా మరి కొంతమంది ఫ్యూ మెంబర్స్ దీనికి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది ఎక్కడైతే మనకి క్లూస్ వచ్చాయో ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ ఉందో అలాంటి చోట్ల పూర్తిగా ఎంక్వైరీ కండక్ట్ చేస్తున్నాం వీటిలో ఆల్రెడీ కొంతమంది ఆఫీసర్స్ని సీనియర్ ర్యాంక్ ఆఫీసర్స్ని విఆర్లోకి తీసుకోవడం జరిగింది అట్లాగే మిగిలిన వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ నడుస్తుంది విఆర్లో తీసుకున్న వాళ్ళ మీద కూడా పూర్తి ఎంక్వైరీ కంప్లీట్ అయ్యాక యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎటువంటి ఒత్తిడి లేదండి ఎవరు కానీ ఏ పార్టీ వాళ్ళు కానీ ఏ ర్యాంకులో కానీ ఎవరు ఒత్తిడి అనేది పెట్టలేదు ఎటువంటి పరిస్థితుల్లో జరగదు కూడా ముఖ్యంగా దేవడం కృష్ణ సింగ్ షేక్ షంషేర్ అల్లూరు అనిల్ కుమార్ రెడ్డి
తిన్నేరు రమేష్ కుమార్ ఎలియాస్ చిన్న ఉట్టుగూరు వెంకట రమేష్ ఎలియాస్ డిటిఎస్ అలాగే గుర్రం వెంకటేశ్వర్లు ఎలియాస్ జీవి నంద్యాల అరుణ్ కుమార్ బుచ్చిరెడ్డి బలం మన్నెం శ్యామ్ ప్రసాద్ పొదలకూరు దాసరు సుశాంత్ వీళ్ళని ఇప్పటివరకు అరెస్ట్ చేసిన వాళ్ళలో మెయిన్ బుకీస్ అలాగే మిగిలిన వాళ్ళు కూడా ఇంపార్టెంట్ ఈ 9 మంది దగ్గర మనకి గంజాయి దొరికింది ఇంకొంతమంది ఎక్స్కానింగ్ ఉన్నారు ముడియాల రామిరెడ్డి మజ్జిగ జయకృష్ణారెడ్డి కోడూరు హరికృష్ణారెడ్డి అల్లంపాటి రమేష్ రెడ్డి సంతల నటరాజ కొంజేటి శివరామ ప్రసాద్ లేబూరు శ్రీధర్ రెడ్డి పటాన్ ఇంతియాజ్ ఖాన్ షేక్ రషీద్ పట్టపు మురళి అరుముళ్ళ సురేష్ అరుముళ్ళ షేక్ రబ్బానీ చీర్ల ప్రసాద్ మందాటి తిరుపాలు మక్కే కిరణ్ వల్లేటి మాలకొండయ్య మల్లెబోయిన రాము మల్లెబోయిన దయాకర్ సో వీళ్ళందరినీ ప్రధానంగా బుకింగ్ ఆర్గనైజ్ చేసేవాళ్ళు వీళ్ళంతా ఇంకా మిగిలిన వాళ్ళు మాకు దొరికిన వాళ్ళంతా ఈ బుకింగ్ వేరియస్ విధాలుగా పంటర్స్గా కానీ చిన్న సైజ్ ఆర్గనైజర్స్గా కానీ లేదా ఫైనాన్షియల్స్గా కానీ అసిస్టెంట్లుగా కానీ ఇట్లా పనిచేస్తూ వాళ్ళు మిగిలిన వాళ్ళంతా అయితే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంకా ఉంది ఇన్వెస్టిగేషన్ ఈ రోజు అయిపోలేదు అరెస్ట్ చూపించాలి కాబట్టి ముందు చూపించేస్తున్నాము ఫర్దర్ ప్రోగింగ్ కంపల్సరీగా ఉంటుంది పొలిటీషియన్స్ అంటే అన్ని పొలిటికల్ పార్టీస్కి సంబంధించిన అఫిలియేషన్ ఉన్న వాళ్ళు ఉన్నారండి ఈ 23 మందిలోనే ఉన్నారు బయట మేము అరెస్ట్ చేసిన వాళ్ళలోనే ఉన్నారు అయితే డైరెక్ట్ పొలిటీషియన్స్ అన్నవాళ్ళు పెద్ద సీనియర్ ర్యాంక్స్లో అయితే అంతగా కనిపించలేదు ఎవరు బట్ స్టిల్ ప్రోబింగ్ అయితే నడుస్తుంది ఖచ్చితంగా దొరుకుతారు ఇప్పుడు కృష్ణ సింగ్ ఉన్నాడంటే ఆయన ఏం చేస్తారంటే బెంగళూరులో ఉండి బేస్ పెట్టుకొని ఆయన మన రాష్ట్రంలో కానీ కొంత ఆయనకి చెన్నైలో కూడా లింక్స్ ఉన్నాయి కర్ణాటకలో లింక్స్ ఉన్నాయి తెలంగాణ అఫ్కోర్స్ మన స్టేట్లో పార్టీ అంత ముందు తెలంగాణలో లింక్స్ ఉన్నాయి ఈ లింక్స్ ఉండడం వల్ల జాతీయ బుకే అని వాళ్ళు రాస్తారు కావచ్చు అంటే ఒక్కటండి ఇందులో గుర్తించుకోవాల్సింది ఏమంటే కృష్ణ సింగ్ ఒకటి లింకే కాదు ఇదంతా ఆయనకి ప్యారలల్గా చాలామంది నడిపిస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ శ్యామ్ ప్రసాద్ నాయుడు ఉన్నాడు షంషేర్ ఉన్నాడు అలాగే జి వెంకటేశ్వర్లు ఉన్నాడు వీళ్ళంతా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ బుకీసే అందరూ కృష్ణ సింగ్ అనుచరులు లేకపోతే కృష్ణ సింగ్ లింక్ కాదు అయితే మనకు దొరికిన వాళ్ళలో ఎక్కువ మంది కృష్ణ సింగ్ లింక్ ఉన్నారు మిగిలిన ప్యారలల్గా ఉన్న వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది పేర్లా అక్కడ ఒక్క నిమిషం నేను ఒక్కొక్కటి పేరు చెప్తాను ఒకసారి వాళ్ళని ముందు ఉంచబెట్టండి అట్లాగా ఇతను వన్ ఆఫ్ ది మేజర్ బుకీస్ మన దగ్గర ఉన్న వాళ్ళలో అలాగే షేక్ షంషేర్ ఇతను కృష్ణ సింగ్తో కొంత సంబంధం ఉన్నా విడిగానే బుకింగ్ నడిపిస్తున్నాడు అల్లూరు అనిల్ కుమార్ రెడ్డి వద్దుగా అందరూ తీస్తున్నారు కదా సో ఇతను ప్రైవేట్గా బుకింగ్ కృష్ణ సింగ్ అయితే ముందు ఆడి ఉండొచ్చు కొంత కంపెనీ ఉండొచ్చు కానీ తన్నే రమేష్ కుమార్ ఇలియాస్ చిన్న ఇతను కృష్ణ సింగ్కి ఫైనాన్షియర్ కాదు అతని అకౌంట్స్ అంతా అతను అతనితో పాటుగా గేమింగ్ నిర్వహిస్తూ ఆ డబ్బులు డిస్ట్రిబ్యూషన్ డబ్బులు కలెక్ట్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేసేవాడు ప్లస్ బుకింగ్ నిర్వహిస్తూ ఉంటాడు నెక్స్ట్ ఊర్తుకూరు వెంకట రమేష్ ఎలియాస్ డిటిఎస్ ఇతను కృష్ణ సింగ్ తరఫున ఆర్గనైజర్ అతనితో పాటుగా బుకింగ్ నడిపిస్తూ మొత్తం ఆర్గనైజ్ చేస్తాడు అతని టోటల్ గేమింగ్ అంతా నెక్స్ట్ ముందురా ఇతను కావలిలో ఉంటాడు ఇంతకుముందు తెలంగాణ పోలీసు కూడా అరెస్ట్ చేస్తున్నారు ఇతను కూడా కృష్ణ సింగ్కి సంబంధం లేకుండానే పెద్ద బుకీ ఇతను కూడా ఇతను బుచ్చిరెడ్డి పాలెం కానీ నెల్లూరు టౌన్లో ఎక్కువ నడిపిస్తాడు కృష్ణ సింగ్తో లింక్ ఉంది ఎట్ ద సేమ్ టైం ఆయన కూడా ప్యారలల్గా నడిపిస్తాడు బెట్టింగ్ మన్నెం శ్యాము ఇతను కృష్ణ సింగ్తో సంబంధం లేకుండా విడిగా అతనే నడిపించుకుంటాడు దాసరి సుశాంత్ కుమార్ ఇతను నెల్లూరు ఇతను కూడా ఇండివిజువల్గా నడిపిస్తున్నాడు కొత్త కృష్ణ సింగ్తో లింక్స్తో ఉంటారు ఇప్పుడు ముందు చెప్పిన వాడితో లింక్స్తో ఉంటారు ముడియాల రామిరెడ్డి మజ్జిగ జయకృష్ణారెడ్డి కోడూరు హరికృష్ణారెడ్డి అల్లంపాటి రమేష్ రెడ్డి సంతల నటరాజ కొనిజేటి శివరాం ప్రసాద్ లేబూరు శ్రీధర్ రెడ్డి పఠాన్ ఇంతియాజ్ ఖాన్
షేక్ రషీద్ పట్టపు మురళి ఆరుమూళ్ళ సురేష్ గూడూరు షేక్ రబ్బానీ గూడూరు చీర్ల ప్రసాద్ బుచ్చిరెడ్డిపాలెం ఓకే ఎందుకంటే ప్రాక్టికల్గా 115 మంది వచ్చారు మా దగ్గరికి జిల్లా అంతా అందరినీ మనం ప్రెస్ మీట్లో చూపించడం కష్టం సో బుకీస్ సబ్ బుకీస్ ఎవరైతే ఆర్గనైజర్స్ పెట్టామో అంతవరకు మేము షార్ట్ లిస్ట్ చేసి పెట్టాము 115 మంది పెడితే ప్రెస్ మీట్లో ఉండదు థ్యాంక్ యూ ఆల్ విచారణ ఏమన్నా ముందు కూడా కొనసాగే ఉన్నా కొంతమంది కూడా పరారీలో కూడా